ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు సో నేను ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి అనుకున్నాను అదేంటంటే మనకి ఫేస్బుక్లో కొత్తగా క్రియేట్ రూమ్ అని ఒక కొత్త ఆప్షన్ కొత్త ఫీచర్ అనేది వచ్చిందనమాట సో అది ఏంటి ఎలాగా అనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్దాం అనుకున్నాను సో దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే చి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మీరు కూడా ఇలాంటి చాలా విషయాలు నేర్చుకోవచ్చు సో నేను నా వీడియోస్లో నార్మల్గా జాబ్స్ గురించి తర్వాత ఫుల్ టైం పార్ట్ టైం జాబ్స్ తర్వాత కుకింగ్ హెల్త్ టిప్స్ ఇలా చాలా చెప్తుంటాను సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ కూడా మనం చూస్ చేసి చెప్తుంటాను సో లెట్ స్టార్ట్ ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ సో ఫస్ట్ మనకి ఫేస్బుక్ యాప్ మీరు అప్డేట్ చేయాలన్నమాట సో మీరు అప్డేట్ చేసిన తర్వాతనే మీకు ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు క్రియేట్ రూమ్ అనేది కొత్త ఆప్షన్ ఏంటంటే మనకి నార్మల్గా వీడియో కాలింగ్ ఇప్పుడు ఏం సో నార్మల్గా వీడియో కాలింగ్ స్కైపు గూగుల్ దీనిలో అంతా వీడియో కాలింగ్ మినిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్తో కలిపి మనం గ్రూప్గా వీడియో కాల్ మాట్లాడచ్చు సో అదే అందరికీ తెలిసింది దీంట్లో ఇప్పుడు ఫేస్బుక్ క్రియేట్ రూమ్లో ఏంటంటే మనకి ఫిఫ్టీ మెంబర్స్ వరకు మనము ఫ్రెండ్స్ని యాడ్ చేసుకొని అందరూ ఒకే టైంలో మనము వీడియో కాల్ మాట్లాడచ్చు సో ఈ వీడియో కాల్ అనేది ఈ లాక్డౌన్ టైంలో సో అందరితో కలిసి మనము మాట్లాడలేకపోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడలేకపోవచ్చు సో అలా ఉన్నప్పుడు మీరు వరీ కావాల్సిన అవసరమే లేదు క్రియేట్ రూమ్లో మీరు ఇది క్రియేట్ చేసి దీన్ని ఇన్విటేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయచ్చు కేవలం ఫేస్బుక్ ఫ్రెండ్సే కాదు ఈ ఇన్విటేషన్ లింక్ మీరు ఎవరికైతే పంపిస్తారో సో ఈవెన్ వాళ్ళ మొబైల్లో ఫేస్బుక్ వాళ్ళు యూస్ చేయకుండా కూడా మీరు ఈ అప్లికేషన్ అనేది యూస్ చేయొచ్చు ఓకే సో అది ఎలా అనేది నేను డీటెయిల్స్ ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాను ఓకే స్టార్ సో ఇప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి క్రియేట్ రూమ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మీకు రూమ్ యాక్టివిటీ హూ ఈస్ ఇన్వైట్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు టాపిక్ ఏంటి అనేది సో అంటే మీకు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ లేదంటే ఏంటి అట్లా ఏదైనా కానీ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి డిన్నరు కీప్ మీ కంపెనీ అట్ హోమ్ హ్యాపీ అవర్స్ అలా సో ఫ్యామిలీ ఓకే సో నేను జస్ట్ హ్యాపీ అవర్స్ అని క్లిక్ చేశాను సో ఇప్పుడు మీరు ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ అందరికీ సో మీరు పర్టికులర్గా ఉండే ఫ్రెండ్స్కి సెండ్ చేయాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ ఫ్రెండ్స్కి మాత్రము మనము సెండ్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు అనమాట సో వాళ్ళని ఇన్వైట్ చేసి మనకి వాళ్ళతో మనము వీడియో కాల్ అనేది మాట్లాడచ్చు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా పర్టికులర్ ఫ్రెండ్స్తో మాత్రం చేయాలనుకున్నప్పుడు అలా చేయొచ్చు లేదు ఎవరైనా జాయిన్ కావచ్చు అంటే కింద ఉండే ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను అంతా ఫ్రెండ్స్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇదేంటంటే మీరు ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు ఓకే అలాగే మీరు పర్సనల్గా కూడా పంపించవచ్చు దీంట్లో ఏంటంటే మనం టైం కూడా సెట్ చేయొచ్చు అనమాట సో మీకు పర్టికులర్ టైం అంటే ఇప్పుడే ఈ పర్టికులర్ డేట్కి ఈ పర్టికులర్ టైంకి అనేది మీరు డేట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఫోర్టీన్త్ లెవెన్ ఓ క్లాక్ అని క్లిక్ చేస్తున్నాను సో అలా మనకి డేట్ కావాలంటే ఆ పర్టికులర్ డేట్కి మనము ఫిక్స్ చేసుకోవచ్చు లేదు మీరు జస్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ డేట్ అనేది ఏం లేకుండా కింద స్టార్ట్ నవ్ అని ఉంటుంది రీసెట్ నవ్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేశారనుకోండి మీకు అప్పుడే ఇన్విటేషన్ అనేది అప్పటికప్పుడు మనం సెండ్ చేసి వాళ్ళంతా జాయిన్ అయిపోతారనమాట సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను సో ఇలా మీకు టైము డేట్ ఏ డేట్ కావాలంటే ఆ డేట్కి మనకి ఫిక్స్ చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఆఫ్లైన్లో ఉంటారు కదా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈరోజు నైట్ మాట్లాడ రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అందరము చార్ట్ చేద్దామని ముందుగానే చెప్పి అప్పుడు అలా ఆ పర్టికులర్ టైమింగ్ మనము క్రియేట్ చేసి ఇన్విటేషన్ పంపిస్తే ఆ పర్టికులర్ గ్రూప్లోకి వాళ్ళందరూ వస్తారు తర్వాత వీడియో కాల్లో అందరూ కలిసి ఒకేసారి మాట్లాడొచ్చు అనమాట ఓకే ఇక్కడ మనకి రూమ్ విసిబిలిటీ అనమాట సో ఇదేంటంటే రూమ్ విసిబిలిటీ సో ఇక్కడ రూమ్ విసిబిలిటీ ఏంటంటే వెన్ యూ క్రియేట్ ఏ రూమ్ అన్ ఫేస్బుక్ యూ యు కంట్రోల్ హూ సీ యువర్ రూమ్ ఇన్ న్యూ న్యూస్ ఫీడ్ బై చూసింగ్ హూ టు ఇన్వైట్ సో మీరు పర్టికులర్గా ఇన్వైట్ చేసి ఎవరు మీ రూమ్ చూడొచ్చు అనేది విసిబిలిటీ కూడా మీరు చేయొచ్చు తర్వాత ఇంకోటి నేను ముందు చెప్పినట్టు లింక్ షేరింగ్ అనమాట లింక్ షేరింగ్ ద్వారా కూడా మనము ఇది ఇన్విటేషన్ అనేది సెండ్ చేయొచ్చు ఇక్కడ రాశారు చూడండి యువర్ రూమ్ హ్యాస్ ఎ లింక్ దట్ యూ కెన్ షేర్ విత్ ద పీపుల్ యూ ఇన్వైట్ యూ కెన్ ఆల్సో చూస్ టు లేట్ ఎనీ వన్ జాయిన్ విత్ ద లింక్ సో ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు అనమాట దాంట్లో సో అలా రూమ్ విజిబిలిటీ ద్వారా మనము పర్టికులర్ ఇంకోటి ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఏంటంటే దానికి రూమ్ అనేది లాక్ కూడా చేయొచ్చు సో లాక్ చేసామనుకోని వేరే వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఉండదు సో నేను ఇప్పుడు ఫ్రెండ్స్కి కూడా పర్టికులర్గా సెండ్ చేస్తున్నాను అది ఇన్విటేషను సో ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్లో నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అనమాట హ్యాపీ అవర్స్ అని చెప్పి హ్యాపీ అవర్స్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను దాంట్లో దాని ద్వారా ఏంటంటే ఇంకా ఇక్కడ యాడ్ ట్యాగ్ కూడా మనము చేయొచ్చు ఫ్రెండ్స్కి సో వాళ్ళు ఏంటంటే అది చూసి దాని ప్రకారము వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు ఓకే సో ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను సో దీని ద్వారా ఏంటంటే మనకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు క్లాస్మేట్స్ కానీ చిన్ననాటి ఫ్రెండ్స్ కానీ అంతా ఒక ఇప్పుడు గ్రూప్ అంతా ఒకసారి చూడాలా మాట్లాడాలా అన్నప్పుడు మనము ఇటువంటి కాల్లో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనమాట సో నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ ఆప్షను ఇట్లా ఫ్రెండ్స్ అంతా మాట్లాడడానికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేసారి మాట్లాడడానికి ఓకే సో తర్వాత ఇదేంటంటే ఫేస్బుక్ కాబట్టి మనకి క్లారిటీ కూడా వీడియో క్లారిటీ కూడా చాలా నీట్గానే వస్తుంది సో నేను ఇక్కడ ఇప్పుడు పోస్ట్ చేసేసాను సో ఇలా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మనకి మీరు ట్యాగ్ చేసిన ఫ్రెండ్సే దీంట్లో జాయిన్ కావచ్చు సో దీ సో దీంట్లో ఏంటంటే సెట్టింగ్స్లో మనము టర్న్ ఆన్ చేసామనుకోండి మనకి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటే మనం పర్టికులర్ ఫేస్బుక్ ఉండే వాళ్ళే కాకుండా నార్మల్ మొబైల్లో ఉండే ఫ్రెండ్స్ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట ఈవినింగ్ ద్వారా సో మీరు టర్న్ ఆఫ్ చేశారనుకోండి ఓన్లీ మీరు ఇన్విటేషన్ చేసిన ఫ్రెండ్స్ మాత్రమే ఇక్కడ దాంట్లో జాయిన్ అయ్యి ఇది మీకు కాలింగ్లో మీరు మాట్లాడుకోవచ్చు ఓకే సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చీలుస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంకా చాలామందికి యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఓకే